చీరాల మండలం ఈపురుపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సుచరిత అనే యువతి దారుణ హత్యకు గురైంది. బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆపై దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది. రైల్వే గేట్ సమీపంలో డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దుండగుల కోసం రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం పరంగా అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు అనిత యువతి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. ఈ ఘటనపై గుంటూరు ఐజీ సర్వ సర్వశ్రీ త్రిపాఠి, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగారు. సుచరిత మృతదేహంపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చీరాల డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. జయరామ్, ఓవర్ టు యూ. నిన్న బాపట్ల జిల్లా ఇటు ఈపురుపాలెంలో దారుణం జరిగింది. ఈపురుపాలెంలో సుచరిత అనే యువతి నిన్న ఉదయం 5 గంటల సమయంలో ఇటు బహిర్భూమికి అయితే వెళ్ళింది. వెళ్ళిన సమయంలో కూడా కొంతమంది యువకులు యువతిపై వెంటాడి అఘాయితం చేసి ఇట హత్య చేసిన ఘటన అయితే నిన్న వెలుగు చూసింది. నిన్న ఆఫ్టర్నూన్ కూడా ఇది ఒక సస్పెండెడ్ ఒక డెత్కి అయితే చూశారు. ఆ తర్వాత నిదానంగా అయితే ఈ యువతిపై ఇటు అఘాయితం చేసి ఇటు హత్య చేసినట్టు కూడా అయితే ఒక ఇటు సమాచారం వచ్చింది. వెంటనే ఇటు గవర్నమెంట్ నుంచి ఇటు జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ ఇటు ఒకరు జిందాలతో పాటు ఇటు మిగతా పోలీస్ శాఖ మొత్తం కూడా ఇటు అలర్ట్ అయ్యింది. ఘటనపై కూడా ఏం జరిగింది ఏంటని కూడా అయితే నిన్న ఆరోచించిన పరిస్థితి కనపడింది. వెంటనే ఈ ఘటన ఇటు నిన్న ఇటు అసెంబ్లీ జరుగుతుండగా సీఎం ఇటు చంద్రబాబు నాయుడు వెంటనే ఇటు హోంమంత్రి ఇటు అంటే అనితకు అయితే వెంటనే సమాచారం ఇచ్చామని నిన్న ఇటు స్పాట్గా అని చెప్పారు. నిన్న ఇటు హోంమంత్రి అనిత కూడా నిన్న ఇటు ఈ పరిపాలన వచ్చింది. నిన్న వచ్చినట్టు ఇటు హోంమంత్రి ఈ ఘటన ఎలా జరిగింది ఏంటని కూడా ఇటు బాధితులు తల్లిదండ్రులు అంటే వాళ్ళ నుంచి కూడా అయితే సమాచారం తెలుసుకున్నారు. అయితే ఈ ఘటన అయితే మొత్తం ఇటు మనకు వస్తున్న సమాచారం మేరకు నలుగురు యువకులను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈపురపాలెం పోలీసులు ఇటు అదుపులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ నలుగురు యువకులు గంజాయి తాగుతూ అక్కడ ఆ ఏరియాలో ఈపురపాలెం ఆ రైల్వే స్టేషన్ పరిధిలో వీళ్ళు జూలాగి తిరుగుతూ ఇలాంటి పనులకు కొద్దిగా ఇటు ఉంటారని కూడా అయితే ఒక అనుమానం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చీరాల పోలీసులు 4 యువకులను ప్రస్తుతం అయితే వాళ్ళ అదుపులో ఉంచారు. ప్రస్తుతం వాళ్ళు ఇటు విచారిస్తున్నారు. నిన్న ఇటు హోంమంత్రి ఇటు అనిత చెప్పిన ప్రకారం 48 గంటల్లో ఈ అఘాయితానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వెంటనే ఆ నిధులను ఇటు అరెస్ట్ చేయాలని కూడా అయితే నిన్న ఆమె చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తానికి 48 గంటలు అంటే ఈరోజు సాయంత్రం వరకు గడువు ఉండడంతో ఈ నిందితులను ఇటు అరెస్ట్ చేసే అవకాశం కూడా అయితే ఒక మనకు ఇటు సమాచారం ఉంటుంది. ఈ ఘట్టంపై ఇటు మహిళా సంఘాలతో పాటు ఇటు రాజకీయ ఇటు ఆపోజిషన్ పార్టీస్ మొత్తంగా అయితే తీవ్రంగా ఇటు విమర్శించే పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ జయరామ్.